ఇటుకలు మరియు వాటి లక్షణాలు భాగం లక్షణాలుస్టిక్స్ పార్ట్ త్రీ వందనా పద మనం క్యాంటీన్ ఎంతవరకు తయారైందో చూద్దాం పద ఇంజనీర్ సార్ని కూడా కలుద్దాం వందనా చూడు ఇక్కడ ఇంకొన్ని ఆకారంలో ఉన్న ఇటుకలు వచ్చాయి ఇది త్రిభుజాకారంలో ఉంది ఇది కూడా చూడు దీని ఒక్క ముఖం వక్రంగా కూడా ఉంది ఇది అర్థం కావడం లేదు ఇంజనీర్ సార్ అయితే చెప్పారు ఇటుకలు దీర్ఘచత్రస్రాకారంలో ఉంటాయని మరి ఇవి వేర్వేరాకారంలో ఎందుకున్నాయి ఈ ఇటుకలు కూడా ఘనాకారంలో ఉండేవి కానీ మనకి ఈ విధంగా అవసరం కాబట్టి మన అవసరానికి అనుగుణంగా వాటిని విరక్కొట్టాం అందుకే మీకు ఇటుకలు త్రిభుజాకారంలో కనిపిస్తూ ఉన్నాయి మరియు కొన్ని ఇటుకలు వక్రముఖం కలిగి ఉంటాయి అయితే మనం మన అవసరానికి అనుగుణంగా ఇటుకలను చాలా వరకు అమరికల్ని తయారు చేయడానికి ఇటుకల్ని విరక్కొట్టడం జరుగుతుంది అన్ని ఇటుకల ఆకారం ఒకేలా ఉంటుంది అందువల్ల వాటితో అన్ని రకాల ఆకారాలు అమరికలు తయారు చేయలేము అయితే ఇటుకలను విరగొట్టడం అవును ఇటుకల్ని విరక్కొట్టడం పెద్ద కష్టమైన కాదు అలాగే వీటిని ఎటువంటి మిషన్ అవసరం లేకుండా చాలా సులభంగా విరక్కొట్టవచ్చు ఇటుకలకున్న ఈ ప్రత్యేక లక్షణం కారణంగా వాటి ప్రయోజనం మరింత పెరుగుతుంది దీన్నర్థం ఇటుకలు దీర్ఘచతురస్రాకారంలో మాత్రమే వస్తాయేనా అవును సార్ కూడా ఒక ప్రశ్న అడగాలి అడుగు సార్ మీరేం చెప్పారంటే మా ఇల్లు కూడా ఇటుకలతో తయారైందని కాని మా ఇంట్లో ఎక్కడా నాకు ఇటుకలు కనిపించనేలేదు అంటే దీనర్ధం మా ఇల్లు ఇటుకలకు బదులుగా వేరే దేంతోనైనా తయారైందా లేదు అలా కాదు మీ ఇల్లు కూడా ఇటుకలతో తయారు చేయబడింది కానీ మీరు దాన్ని చూడలేరు ఎందుకంటే ఇటుకలతో గోడను తయారు చేసిన తర్వాత దానిపై ప్లాస్టరింగ్ చేయబడింది ఇది గోడను బలంగా చేస్తుంది మరియు చాలా సంవత్సరాలు పాడవకుండా చూస్తుంది అంటే దీని అర్థం మా ఇంటి గోడలపై ప్లాస్టరింగ్ చేయబడిందనా అవును ఆపై దానిపై కొంత పెయింటింగ్ చేసి కూడా ఉండాలి దాని ద్వారా గోడ అందంగా కనిపిస్తుంది అవును సార్ మా ఇంటి గోడలు గులాబీ రంగులో ఉన్నాయి సార్ ఒక్క చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఆఖరిదంటారండి మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగచ్చు మీరు ప్రశ్నలు అడగనంతవరకు ఏమీ నేర్చుకోలేదన్న విషయం గుర్తుంచుకోండి మీ ప్రశ్నేంటో అడగండి సార్ నేను అడగదలుచుకున్నది ఇటుక తయారు చేసేటప్పుడు రంగు ఎప్పుడు కలుపుతారు ఏ రంగు ఎరుపు రంగు చూడండి అన్ని ఇటుకలు ఎరుపు రంగులో ఉన్నాయి కాని మీరేం చెప్పారంటే ఇటుకలు మట్టితో తయారవుతాయని మరైతే ఇటుకల రంగు కూడా మట్టి రంగులోనే ఉండాలి కదా ఇటుకలను బేకింగ్ క్లే ద్వారా తయారు చేస్తారని నేను చెప్పాను అచ్చం కుండల్ని తయారుచేసినట్లుగా అన్నమాట మీరు కుండను చూశారు కదా చెప్పండి ఆ కుండ ఏ రంగులో ఉంటుందో సార్ ఎరుపు రంగులో ఉంటుంది మట్టిని కాల్చినప్పుడు అది ఎర్రగా మారుతుంది కాబట్టి కుండలు ఎర్రగా మారుతాయి మరియు ఇటుకలు కూడా ఆ రంగులోనే ఉంటాయి వాటిని ఆ రంగులో తయారు చేయడానికి ఎటువంటి రంగు కలపరు అర్థమైంది లేకపోతే నేనేమనుకునేదాన్నే వీళ్ళు రంగురంగుల ఇటుకలను ఎందుకు తయారు చేయరాని ఇక వెళ్తాం సార్ మాకు క్లాస్ టైం అవుతోంది ఖచ్చితంగా కానీ ముందుగా ఈరోజు మీరేం తెలుసుకున్నారో చెప్పండి సార్ మేమేం నేర్చుకున్నామంటే అన్ని ఇటుకలు చతురస్రాకారం అంటే క్యూబాయిడ్ ఆకారంలో ఉంటాయి వాటిని అవసరానికి అనుగుణంగా విరగ్గొట్టొచ్చని అందువల్ల కొన్ని ఇటుకలు త్రిభుజాకారంలో లేదా ఇతర ఆకారంలో కూడా కనిపిస్తాయి ఇంకా కొన్ని ఇటుకల ముఖాలు వక్రంగా కనిపిస్తాయి గోడను ఇటుకలతో నిర్మించిన తర్వాత గోడలను బలోపేతం చేయడం కోసం దానిపై ప్లాస్టరింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఇటుకలను తయారు చేసేటప్పుడు వారు అందులో ఏ రంగు కలపరు అయితే ఇటుకలు మట్టిని కాల్చడం వల్ల ఇటుకలు ఎరుపు రంగులోకి మారుతాయి సరిగ్గా చెప్పారు నేహా వందన ఇద్దరూ సరిగా చెప్పారు ఇటుకల గురించి మీకిప్పుడు అంతా అనుకుంటున్నాను